హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం అంతర్జాతీయ విమానాల సమాచారంలో గో ఎయిర్ 4 భారతీయ నగరాల నుండి షార్జాకు కొత్త విమానాలను ప్రారంభించండి అంటూ వాళ్ళు తెలియజేశారు. అంటే ఇక్కడ విమానాలు ప్రారంభించింది గో ఎయిర్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి వివరాల్లోకి వెళ్తే, ఎయిర్ బబుల్ ఏర్పాట్ల కింద ముంబై, ఢిల్లీ, కొచ్చి, కన్నూర్ నుండి షార్జాకు కొత్త విమానాలను నడుపుతున్నట్లు తక్కువ ధరగల క్వారియర్ గో ఎయిర్ గురువారం ప్రకటించింది. గో ఎయిర్ ఈ కొత్త ప్రత్యక్ష విమానాలను జనవరి 1 నుండి ప్రారంభించింది మరియు జనవరి 31 వరకు కొనసాగుతుంది. భారతదేశానికి మరియు బయటికి అంతర్జాతీయ వాణిజ్య విమాన ఆపరేషన్ 2020 మార్చి 23 నుండి నిలిపివేయబడినందున యుఏఈకి విమానాలు ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం నడుస్తున్నాయి. భారతదేశం మరియు యుఏఈ మధ్య ప్రయాణించే మా ప్రయాణికుల నుండి ఉత్సాహభరితమైన ప్రతిస్పందనను మేము చూశాము మరియు ఈ మార్గంలో అపారమైన డిమాండ్ ఉంది. భారతదేశం మరియు షార్జా మధ్య సేవలను జోడించడం ద్వారా నెట్వర్క్ను బలోపేతం చేయడానికి ఇది మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది అని ఎయిర్లైన్స్ సిఇఓ కౌశిక్ కోనా చెప్పారు. ఇండియా షార్జా మార్గంలో విమాన షెడ్యూల్ ప్రయాణికులకు సౌలభ్యం మరియు సౌలభ్యాన్ని అందించే విధంగా రూపొందించబడింది అని గో ఎయిర్ ఓ ప్రకటనలో తెలిపింది. అంటూ ఇక్కడ గో ఎయిర్ ఒక కొత్త విమానాల యొక్క షెడ్యూల్ మనం ఇక్కడ గమనించినట్లయితే, జనవరి 1 నుంచి జనవరి 27 వరకు సోమవారం, బుధవారం, శుక్రవారం వచ్చేసి ముంబై నుంచి షార్జాకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మరి జనవరి 7 నుంచి జనవరి 28 వరకు గురువారము ముంబై నుండి షార్జాకు వెళ్ళడం జరుగుతుందన్నమాట. తర్వాత జనవరి 1 నుంచి జనవరి 27 వరకు అయితే సోమవారము, బుధవారము, శుక్రవారము షార్జా నుండి ముంబైకి రావడం జరుగుతుంది. తర్వాత జనవరి 7 నుంచి జనవరి 28 ప్రతి గురువారం షార్జా నుండి ముంబైకి రావడం జరుగుతుంది. తర్వాత అలాగే మంగళవారం వచ్చేసి జనవరి 3 మంగళవారం, అలాగే జనవరి 31 వరకు, 3 జనవరి నుంచి 31 జనవరి వరకు మంగళవారము, శనివారము, ఆదివారము వచ్చేసి కన్నూరు నుంచి షార్జాకు రావడం జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, జనవరి 7 నుంచి జనవరి 28 వరకు గురువారం కన్నూరు నుంచి షార్జాకు బయలుదేరే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి మళ్ళీ జనవరి 4 నుంచి జనవరి 30 వరకు, అంటే నెలాఖరు వరకు, సోమవారం, మంగళవారం, గురువారము, అలాగే శనివారం కూడా షార్జా నుంచి కన్నూరుకు వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే తర్వాత మరొక విషయం చూసినట్లయితే, జనవరి 4 నుంచి జనవరి 27 వరకు సోమవారము, బుధవారము కొచ్చి నుంచి షార్జాకు బయలుదేరే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనం గమనించినట్లయితే జనవరి 3 నుంచి జనవరి 31 వరకు అయితే గమనించినట్లయితే బుధవారము, అలాగే ఆదివారము వచ్చేసి షార్జా నుంచి కొచ్చికి అయితే ఉంది. తర్వాత మరి వచ్చేసి జనవరి 3 జనవరి 31 వరకు అయితే మంగళవారం, శుక్రవారం, శనివారం వచ్చేసి ఢిల్లీ నుంచి షార్జాకు ఉన్నాయన్నమాట. తర్వాత మరి మనం గమనించినట్లయితే జనవరి 3 వచ్చేసి మంగళవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, అంటే ఈ 3 వారాల్లో వచ్చే షార్జా నుంచి ఢిల్లీకి. తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే వివరాలు, ఇండియా షార్జా మార్గాల్లో విమానాల కోసం గో ఎయిర్ 11,560 నుండి గో ఎయిర్ ప్రత్యేక పరిచయ రిటర్న్ ఛార్జీలను అందిస్తోంది. విమానానికి ముందు మీరు అబుదాబి లేదా ఆల్ ఐన్ యుఏఈ నివాసి అయితే మీ ప్రవేశ స్థితిని ధృవీకరించడానికి మీ వెబ్సైట్ బుక్ చేసే ముందు UAE entry.ica.gov.ae ని సందర్శించండి. మీ పాస్పోర్టు మరియు యుఏఈ రెసిడెన్సీ వీసా యొక్క ఫోటో కాపీని తీసుకోండి. అనుమతి పొందిన వైద్య సౌకర్యం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ ICMR.gov.in నుండి విమాన బయలుదేరే సమయం నుండి 96 గంటల్లో కోవిడ్-19 పీసీఆర్ పరీక్ష తీసుకోండి. యుఏఈ జాతీయులు మరియు 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను పరీక్ష నుండి మినహాయించారు. మీ ప్రతికూల కోవిడ్-19 పీసీఆర్ పరీక్ష ఫలితాన్ని
ముద్రించండి. మీరు చెక్ ఇన్ కౌంటర్ వద్ద నివేదిక యొక్క భౌతిక కాపీని సమర్పించాల్సి ఉంటుంది. అంటే అక్కడ మనం ఒక కాపీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సింది ఉన్నట్టుగా వాళ్ళు తెలియజేస్తున్నారు మనకి ఇక్కడ. తర్వాత మనం గమనించినట్టయితే ALHOSN మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేయండి. పరీక్ష ఫలితం వచ్చే వరకు COVID-19 PCR పరీక్ష మరియు ద్వయ దిగ్బంధం తీసుకోండి. ప్రతికూల పరీక్షా ఫలితం వచ్చిన తరువాత మీరు దిగ్బంధాన్ని వదిలివేయవచ్చు. సానుకూల ఫలితాలతో ప్రయాణికులు ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం తమను తాము వేరు చేయవలసి ఉంటుంది. భారతదేశం ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను మే నుండి వందే భారత్ మిషన్ కింద మరియు జూలై నుండి ఎంపిక చేసిన దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కింద నడుపుతోంది. ఇప్పటి వరకు భారతదేశం 24 దేశాలతో ఇటువంటి ఒప్పందాలు కలిగి ఉంది. అవును, నిజమే, మనం ఒక గత వీడియో కూడా చేశాం. 24 దేశాలకైతే వీళ్ళు ఫ్లైట్లు అయితే నడుపుతున్నట్టు మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ లిస్టులు కూడా ఇచ్చేశారు. వీళ్ళు కొంతమందికి డౌట్ ఏంటంటే మేము ఎలా బుక్ చేసుకోవాలి అని అంటూ, టికెట్లు ఎక్కడ తీసుకోవాలి అని అంటూ ఉన్నారు చాలామంది. మీకు ఎవరైనా దగ్గరలో ఉన్న ట్రావెల్స్ని అడగండి, వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ ఉంటే దొరుకుతాయి. లేదనుకుంటే మీరు టికెట్లు వెబ్సైట్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అక్కడే మీకు లగేజ్ ఎంత ఉంటుంది, పీసీఆర్ టెస్ట్ ఏంది, ప్రతి ఒక్క వివరాలు అక్కడే మీకు దొరుకుతాయి. ఏ కంట్రీకి పోవాలనుకుంటున్నారో అక్కడ మీరు అప్లై చేయగానే డేటు అండ్ అన్ని మీకు, ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకి, ఏ విమానాశ్రయం నుంచి ఏ విమానాశ్రయానికి వెళ్తున్నారో అక్కడ మీరు ఎంట్రీ చేయగానే అక్కడ పరిస్థితులన్నీ కూడా మీకు అక్కడే వచ్చేస్తాయి. టికెట్ ప్రైజ్ కూడా ఎంత వస్తుంది, లగేజ్ ఎంత వస్తుంది, ఎక్కడ పీసీఆర్ ఎన్ని గంటలు, అన్ని ప్రతి ఒక్క డీటెయిల్స్ అందులోనే మీకు దొరుకుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.